ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఇలాంటి ఆక్షన్ విషయంలో బీసీసీఐ ఒక చిన్న తప్పు చేస్తోందేమో అనిపిస్తోంది ఖచ్చితంగా ఆ తప్పును వాళ్ళు చేంజ్ చేయాల్సిందే లేకుంటే ఫ్యాన్స్ అందరూ కొంచెం ఇబ్బంది పడతారు సో ఫస్ట్ అయితే ఎటువంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసమైన తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది కేవలం ఐపీఎల్ అప్డేట్స్ మాత్రమే కాదు అన్ని క్రికెట్ అప్డేట్స్ మనం అక్కడ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ ని బీసీసీఐ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నవంబర్ ట్వంటీ సిక్స్త్ అంటే రెండు రోజులు జరిపించాలి అనుకుంటోంది ఫస్ట్ అయితే ఈ ఆక్షన్ ని ఇండియాలో రెండు జరిపించాలి అనుకున్నారు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా అలానే అనుకున్నాయి కానీ బీసీసీఐ మాత్రం ఇండియాలో వద్దు వేరే చోట అనుకొని కొన్ని ప్లేసెస్ చూసింది అందులో సౌదీ అరేబియాలోని రియాద్ ఫిక్స్ చేసుకుంది ఇప్పుడు ఆప్షన్ అక్కడే జరిపించాలి అనుకుంటున్నారు సో ఆక్షన్ డేట్స్ అనుకుంటున్నవి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఇక్కడ వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ అదే రోజు ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవర్స్కర్ ట్రోఫీ జరుగుతూ ఉంటుంది అది మాత్రమే కాదు నవంబర్ ట్వంటీ ఫస్ట్ మనకు టెస్ట్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే మంచి ఊపిలో ఉంటుంది టెస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా టెస్ట్ మ్యాచ్లో లాస్ట్ రెండు మూడు రోజులే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఇక అది బార్డర్ గవర్స్కర్ ట్రోపీ అది డబ్ల్యూటిసి ముందు జరుగుతోంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ సో అదే టైంలో ఆప్షన్ పెడితే ఫ్యాన్స్ ని చూస్తారా ఇది ఒక్కటే కాదు ఇక్కడ ట్విస్ట్ ఆక్షన్ ని బ్రాడ్కాస్ట్ చేసేది హాట్ స్టారే ఇండియా మరియు ఆస్ట్రేలియా టెస్ట్ ని బ్రాడ్కాస్ట్ చేసేది కూడా హాట్ స్టార్ సో ఖచ్చితంగా వ్యూవర్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అయితే వ్యూవర్షిప్ ఇష్యూస్ ఇవన్నీ మనకు అవసరం లేదు బిజినెస్ ప్లాన్స్ వాళ్ళు చూసుకుంటారు అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఆక్షన్ చాలా మంది ఎక్కువగా లైవ్ లో చూస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఒక డే ని అటు ఇటుగా మార్చుకొని ఆక్షన్ జరిపిస్తే బాగుంటుంది అయితే దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అనేది ఇంకొక వారంలో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆక్షన్ ని వేరే కంట్రీలో లో జరిపించాలి అనుకుంటున్నారు కాబట్టి ఫ్రాంచైజీలకి డే టు ప్లేస్ ముందే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ అరేంజ్మెంట్ చేసుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి